everyone, welcome to my channel Shiveta Creations. ఈ రోజు మనం మన ఛానల్లో ఒక స్నాక్ ఐటమ్ గురించి తెలుసుకోబోతున్నామండి. అదేంటంటే స్టఫ్డ్ ఎగ్ క్యాప్సికమ్ అండి. ఇప్పుడు ఈ స్టఫ్డ్ ఎగ్ క్యాప్సికమ్ ఉంది కదండి, దీన్ని టూ వేస్ లో చేసుకోవచ్చు. ఒకటి మైక్రో ఓవెన్ లో చేసుకోవచ్చు, ఇంకొకటి స్టీమ్డ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రెండు విధాలుగా మీకు చేసి చూపిస్తాను. ఈ స్టఫ్డ్ ఎగ్ క్యాప్సికమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. క్యాప్సికమ్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్, కారం, ఇంకా ఎగ్స్. ఈ క్యాప్సికమ్ ఉన్నాయి కదండి, ఈ క్యాప్సికమ్ ని లాక్ చేయడానికి కొంచెం టూత్ పిక్స్. మనం ఫస్ట్ ఏంటంటే ఈ క్యాప్సికమ్ ని కొంచెం ఈ టాప్ లో కట్ చేసుకుని దీని లోపల ఎగ్ మిక్స్ చేసి ఎగ్ లో ఆనియన్స్ అన్ని మిక్స్ చేసి వేయాలండి. ఈ స్టఫింగ్, ఈ స్టఫింగ్ కోసం ముందు మనం ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఈ స్టఫింగ్ ప్రిపరేషన్ ఫస్ట్ మనము ఇలా ఎగ్స్ ని బ్రేక్ చేసుకుని ఒక బౌల్ లో వేసుకున్నాం అండి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, తర్వాత కొంచెం మిర్చి పౌడర్, తర్వాత కొంచెం పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్. ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇప్పుడు ఈ క్యాప్సికమ్స్ ని నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఇలా కట్ చేసుకుని ఈ లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోవాలండి. ఫస్ట్ ఫుల్ గా మన క్యాప్సికమ్ ని నేను ఇలా రెడీ చేశాను. ఈ క్యాప్స్ ని ఇలాగా ఇప్పుడు ఈ క్యాప్సికమ్ లోపల మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఆనియన్స్ మిక్సర్ ఉంది కదండి, దాన్ని వేసి మనం కుక్ చేయాలి. ఈ క్యాప్సికమ్ లోకి ఈ ఎగ్ మిక్స్ వేస్తున్నాను. స్టఫింగ్ కి ఫుల్ గా వేసేసుకోకూడదండి, కొంచెం గ్యాప్ ఇచ్చి వేయాలి. ఎందుకంటే అది బాయిల్ అయినప్పుడు, స్టీమ్ అయినప్పుడు ఇంకా కొంచెం పైకి వస్తుంది కాబట్టి ఫుల్ గా వేయకూడదు. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ని నేను ఇలా దీని క్యాప్ ని ఇక్కడ పెట్టి ఈ టూత్ పిక్స్ ఉన్నాయి కదండి, ఈ టూత్ పిక్స్ తో నేను ఇలా సీల్ చేస్తున్నాను చూపించిన విధంగా. చూసారు కదండి, ఇలా ఇలా మొత్తం ఫోర్ సైడ్స్ నేను సీల్ చేస్తున్నాను కదండి. ఇలా నేను మొత్తం ఈ క్యాప్సికమ్ లోపల నుంచి ఎగ్ అనేది బయటికి రాకుండా నేను ఇలా సీల్ చేసుకున్నాను అనమాట. నా క్యాప్సికమ్స్ అయితే నేను ఇలా సీల్ చేసేసాను. నేను దీంట్లో ఒకటి స్టీమ్ పెడుతున్నాను, అంటే మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదండి అలా, ఇడ్లీ కుక్కర్ అయినా పర్వాలేదు, మీ దగ్గర స్టీమర్ ఉంటే దాంట్లో అయినా పెట్టుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఒకటేమో నేను మైక్రోవేవ్ లో పెడుతున్నాను. దీన్ని ఇలా లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఒకటేమో నేను ఓవెన్ లో పెట్టి బేక్ చేస్తున్నాను. ఇది హాలోజన్ ఓవెన్ అండి. దీన్ని నిన్న వాటర్ మెలన్ గ్రిల్ చేసినప్పుడు నాకు అందరూ అడిగారు ఏంటిది కొత్త గ్రిల్లరా ఏంటి అని చెప్పేసి. కాదండి, ఇది కూడా ఓవెనే, హాలోజన్ ఓవెన్ దీని పేరు. ఇది కంపేర్ టు మైక్రోవెన్ తో పోల్చుకుంటే దీంట్లో ఇంకా అన్ని ఫీచర్స్ ఉన్నాయండి. ఏంటంటే గ్రిల్లింగ్ అవుతుంది, బేకింగ్ అవుతుంది, హీటింగ్ అన్నీ అవుతాయండి, అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. నేను మీకు ఒక డెడికేటెడ్ వీడియో చేసి చూపిస్తాను దీంతో ఒకసారి. ఇలా ఏందో లేదో నేను చెక్ చేస్తానండి. చూసారు కదా, మన క్యాప్సికమ్ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయింది, మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఫస్ట్ సరే కదండి, ఇక్కడ మన క్యాప్సికమ్ కూడా మంచిగా గ్రిల్ అయిపోయింది. నేను దీన్ని కూడా బయటకు తీస్తున్నాను. ఇదేమో గ్రిల్డ్ క్యాప్సికమ్ విత్ ఎగ్ అండి, ఇదేమో స్టీమ్డ్ క్యాప్సికమ్ విత్ ఎగ్. దీంట్లో ఒక స్పెషల్ ఉందండి, ఏంటంటే మనం ఈ రెండిటికి కూడా ఎక్కడ ఒక్క ఈవెన్ వన్ డ్రాప్ ఆయిల్ కూడా యూజ్ చేయలేదండి. హెల్దీ స్నాక్ ఇది. నేను ఈ స్టిక్స్ ని బయటకు తీసి పెట్టేస్తున్నాను. లోపల మన ఎమ్మి ఎమ్మి ఎగ్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇదేమో గ్రిల్డ్ వన్, ఇదేమో స్టీమ్డ్ వన్. క్యాప్సికమ్ నేను స్టీమ్ పెట్టాను కదండి, ఈ స్టీమ్ పెట్టిన క్యాప్సికమ్ ని నేను కట్ చేస్తున్నాను. మీరు చూపించిన విధంగా ఇలా కట్ చేయండి, లేదంటే మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రిల్ చేసుకున్నాం కదండి మనం, దాన్ని నేను కట్ చేస్తున్నాను. చూసారు కదా, చక్కగా మొత్తం అంతా లోపల కూడా గ్రిల్ అయిపోయింది, క్యాప్సికమ్ కూడా బాగా బాయిల్ అయిపోయింది.
చూసారు కదండి, మన స్టఫ్డ్ ఎగ్ అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని మైనేజ్ తో సర్వ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు టొమాటో కెచప్ కావాలంటే టొమాటో కెచప్ తో కూడా సర్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శివేత క్రియేషన్స్.